పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారు అని తెలిసి వచ్చారా? లేదండి, మాది హైదరాబాద్, కాబట్టి తిరుపతి నుంచి వచ్చాం ఒక 2 డేస్ బ్యాక్. తిరుపతి మాది కాకినాడ, మనోడు దొంగోలు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ వస్తున్నారని చెప్పేసి అలానే మేము హైదరాబాద్ లో ఉన్నాము. ఏదో ఒక పాస్ సంపాదించి ఇక్కడికి వచ్చినాం. అన్స్టాపబుల్ షో కి ఇంకోటి క్రూ పాస్, ఓన్లీ కెమెరా మ్యాన్స్ వాటికి. మేము చాలా చాలా ట్రై చేసాం, మాకు ఈ పాసులు దొరికే గానీ అవి దొరకలేదు. ఈ దొరికినా కూడా మాకు పవన్ కళ్యాణ్ సార్ని చూసే భాగ్యం కలగలేదు. చూడలేదా పవన్ కళ్యాణ్? సో ఎప్పుడెప్పుడు నుంచో వెయిట్ చేస్తున్నారు బాలకృష్ణ గారి షోకి పవన్ కళ్యాణ్ గారు రావాలి, ప్రెసెంట్ ఉన్న సిచ్యువేషన్స్ అన్నిటి గురించి కూడా ఆయన అడగాలి, ఈయన మాట్లాడాలి అని. సో ఏమనుకుంటున్నారు ఇప్పుడు బయట ఏంటంటే టీడీపీ పవన్ కళ్యాణ్ పొత్తు కూడా ఉండాలి అని చెప్పి అనుకుంటున్నారు కదా, దాని గురించి అడిగే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఇది ఒక ఓటీటీ షో కాబట్టి, ఒక సినిమాటిక్ షో కాబట్టి రాజకీయం మాట్లాడరని నా అభిప్రాయం. వచ్చినా కూడా ఎంత వరకు మాట్లాడు అంతవరకు మాట్లాడతారు, ఎందుకంటే వాళ్ళిద్దరూ ఒక వ్యతిరేక టీడీపీ రాజకీయాల్లో ఉన్నా కూడా వ్యక్తిగతంగా మాట్లాడుకుంటారు అంతే. కానీ ఇద్దరికి ఎవరు ఎవరి అభిమానం వాళ్ళది, ఎవరి అభిమానం వాళ్ళు సపోర్ట్ చేసుకుంటారు అంతే. అంతేగాని ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాటి మీద అడగరని మా అభిప్రాయం. అడిగినా గానీ అన్నయ్య సమాధానం కరెక్ట్ గా చెప్తారు. ప్రజలు ఎవరికి ఇష్టమైన వాళ్ళకు పెట్టే ఓటు వేస్తారు, అది ఎవరి అభిప్రాయం వాళ్ళది. ఇంకా జనాలు నిర్ణయిస్తారు. మేమైతే మా అభిమాన ప్రకారం సీఎం, నెక్స్ట్ సీఎం పవన్ కళ్యాణ్ అనుకుంటున్నాం. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ సీఎం అంతే. ఒకవేళ టీడీపీ పవన్ కళ్యాణ్ గారిని కరిస్తే అది ఖచ్చితంగా సీఎం అయిపోతాయి, ఇంక వేరే ఆప్షన్ లేదు. యునానమస్. వైబ్రేషన్స్ వస్తున్నాయి అక్కడ. పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య మాత్రం ఉంటుంది మరి. సో మీ అంచనా ప్రకారం ఈసారి ఆయన సీఎం అవుతారంట? సీఎం అవ్వినా అవ్వకపోయినా మాకెప్పుడు సీఎం మా అన్నయ్య, అర్థమైందా? జనాల కోసం పోరాడతాడు, రైతుల కోసం పోరాడతాడు. ఎందుకంటే ఒకప్పుడు ఉన్న క్రేజ్ వేరు, ఇప్పుడు ఉన్న క్రేజ్ వేరు. ఇప్పుడు ఇంకా జనాల్లోకి ఎక్కువ వెళ్ళడం, వాళ్ళతో ఎక్కువ మాట్లాడడం వల్ల ఇంకా ఈయన గురించి బాగా తెలిసిన జనాలకి. ఒకప్పుడు జగన్ ఎలా ఉన్నాడు, ఇప్పుడు జగన్ ఎలా ఉన్నాడు, ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఇప్పుడు ఇంకా ఎలా ఉన్నాడు అన్నది ఇంపార్టెంట్ తీసుకుని వాళ్ళు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఓటేస్తారు. పవన్ కళ్యాణ్ జన సైనికులు అందరికీ కూడా హ్యాపీ అయినా టీడీపీతో కలిస్తే ఆయన ఫర్దర్ గా? ఆయన డైరెక్ట్ గా టీడీపీతో కలుస్తామని చెప్పలేదు. పొత్తు డైరెక్ట్ గా జనసేన అనేది అప్కమింగ్ ఎలక్షన్స్ లో డైరెక్ట్ గా పోటీ చేస్తుంది. జనసేన ఎవరితో కలవదు, ఇన్ కేస్ ఇఫ్ దే ఆర్ విల్లింగ్ టు మెచ్ విత్ అస్ దెన్ దే కెన్ అని చెప్పేసి అని చెప్పారు. సో అది అప్కమింగ్ డేస్ లో మనం అబ్జర్వ్ చేయాలి ఏం జరుగుతుంది అని చెప్పేసి అని. కానీ ఏమవుతుందంటే ఎలక్షన్స్ లో ఈసారి డైరెక్ట్ జనసేన పోటీ చేస్తుంది, మేము దానికోసం వెయిట్ చేస్తున్నాం. అన్నయ్య సీఎం అవుతాడా లేదా అని కాదు, ఒక మనిషి చాలు, ఒక మనిషి కోసం ఒక రాష్ట్రం అంతా కొట్టుకుంటుంది అని ఏం చేసినా సరే తరుముతున్నారు. నెక్స్ట్ ఏం చేస్తారు ఏం చేస్తారు, ప్రజల సమస్యలు గుర్తు రావట్లేదు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ కారు కొంటే కారు కొన్నాడు, కారు కొన్నారు అన్నారు తప్ప జనాల సమస్యలు ఎక్కడ చూస్తున్నారు? ఏంటి భయ్యా ఇది, అందరికి అర్థమవుతుంది ఏం జరుగుతుంది అని చెప్పేసి అని. సో ఏమంటే మీరే చూస్తారు నెక్స్ట్ పవన్ కళ్యాణ్ ఎవరితో కలుస్తారు, పవన్ కళ్యాణ్తో ఎవరు కలుస్తున్నారో చూడాలా మీరు. అర్థమవుతుందా? ఇప్పుడు వన్ మ్యాన్ ఆర్మీ పవన్ కళ్యాణ్. అన్నయ్యని చూసే మేము అందరం వస్తున్నాం, ఎవరినో చూసి కాదు. అన్నయ్య ఉంటే చాలు మాకు, చాలు. ఫైనల్లీ ఏం చెప్తారు పవర్ స్టార్ గారు? సీఎం పవన్ కళ్యాణ్. అమ్మా నాన్న పవన్ కళ్యాణ్. ఓకే థ్యాంక్.